Hello, hi my dear friends. Welcome to my channel HSR by Info. Heroes mind discuss cheyabothunna one more important topic entante metamorphosis in insects. First of all, what is the metamorphosis? Metamorphosis is a condition where physiological changes that occurs during the development of an insect from egg to adult. చూడండి, మెటామార్ఫోసిస్ అంటే ఏంటంటే ఇన్సెక్ట్స్ లోపల ముఖ్యంగా మెటామార్ఫోసిస్ అనే దాన్ని చూస్తాం. ఈ ఇన్సెక్ట్స్ లోపల ఏం జరుగుతుందంటే ఫిజియలాజికల్ చేంజెస్ ఆర్ మార్ఫలాజికల్ చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎప్పటి నుంచి అంటే ఎగ్ ఎప్పుడైతే లే చేసినప్పటి నుంచి అడల్ట్ ఫామ్ అయ్యే దానిలో డిఫరెంట్ స్టేజెస్ అనేవి కనపడతాయి. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ మార్ఫలాజికల్ చేంజెస్ దట్ అక్కర్స్ ఇన్ ద ఇన్సెక్ట్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ from egg to adult. It is called as a metamorphosis. For example, ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మన లోపల మెటామార్ఫోసిస్ ఉండదు. ఎందుకంటే మనం ఎగ్స్ అంటే ఫర్టిలైజ్ అయిన ఎగ్ నుండి బేబీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో బేబీ ఫామ్ అయినప్పటి నుంచి ఒకే రకంగా పెరుగుతూ పోతూ ఉంటాం టు ద ఎండ్ ఆఫ్ డెత్. ఎందుకంటే ఇక్కడ మనం పుట్టినప్పటి నుంచి కానీ ఎలాంటి చేంజెస్ కనుక మనం అబ్జర్వ్ చేయం. అందుకోసమే వి కెనాట్ కమ్స్ అండర్ మెటామార్ఫోసిస్ ఎనిమల్స్. ఓకే, ఇక్కడ చూస్తే మెటామార్ఫోసిస్ అనేది ఇన్సెక్ట్స్ లోపల చెందుతుంది. ఈ ఇన్సెక్ట్స్ లోపల ముఖ్యంగా బేసిక్ గా ఇన్సెక్ట్స్ అనేవి ఆర్థ్రోపోడ్ కి సంబంధించిన ఎనిమల్స్. ఆర్థ్రోపోడా, ఫైలం, ఇన్సెక్టా క్లాస్. ఆర్థ్రోపోడా ఫైలం లోపల ఇన్సెక్టా అనే క్లాస్ లోపల ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, ఇన్సెక్ట్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎంటమాలజీ అంటారు. ఎంటమాలజీ సైంటిస్ట్ అని ఎంటమాలజిస్ట్స్ అనేది చెప్తారు. అయితే ఈ ఇన్సెక్ట్స్ అనేటివి ముఖ్యంగా మెటామార్ఫోసిస్ ను చూపిస్తాయి. ఈ ఇన్సెక్ట్స్ చూపించే మెటామార్ఫోసిస్ ని ఎంటమాలజిస్ట్లు ముఖ్యంగా త్రీ టైప్స్ గా డివైడ్ చేశారు. దాంతో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ మెటాబోలిక్, సెకండ్ వన్ వచ్చేసి హెమీ మెటాబోలిక్, థర్డ్ వన్ వచ్చేసి హోలో మెటాబోలిక్. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, ఏ మెటాబోలిక్ అంటే ఇక్కడ మెటామార్ఫోసిస్ చూపించినటువంటి ఏ మెటాబోలిక్ దట్ నథింగ్ బట్ మెటామార్ఫోసిస్ ను చూపించినటువంటి ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఏ మెటాబోలిక్ లోకి వస్తాయి. తర్వాత హెమీ మెటాబోలిక్ అంటే పార్షల్ ఆర్ ఇన్కంప్లీట్ మెటాబాలిజం, మెటామార్ఫోసిస్ చూపించే ఎనిమల్స్ అన్ని కూడా హెమీ మెటాబాలిక్ లోకి వస్తాయి. ఫైనల్ గా హోలో మెటాబాలిక్ అంటే కంప్లీట్ మెటామార్ఫోసిస్ చూపించే ఎనిమల్స్ అన్ని కూడా హోలో దాని కిందకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏ అంటే నో అనేసి అర్థం, నో మెటామార్ఫోసిస్. హెమీ అంటే పార్షల్ అనేసి అర్థం. తర్వాత హోలో అంటే కంప్లీట్ అనేసి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ చూడండి, ఏ మెటాబోలిక్, ఇక్కడ ఏ మెటాబోలిక్ లోపల ఏం జరుగుతుంది అంటే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రకమైన మెటామార్ఫోసిస్ ని చూపించే ఎనిమల్స్ ఏంటంటే సిల్వర్ ఫిష్. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
ఈ సిల్వర్ ఫిష్ లో మెటామార్ఫోసిస్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ లే చేస్తుంది. ఈ ఎగ్ అనేది కొన్ని రోజుల తర్వాత గ్రో చేసేసి డెవలప్మెంట్ జరిగేసేసి చిన్న ఎనిమల్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇంకా ఇక్కడి నుంచి ఈ స్టేజ్ నుండి ఎలాంటి మార్ఫోసిస్ జరగవు, ఎలాంటి చేంజెస్ జరగవు, కానీ దీని యొక్క సైజ్ మాత్రం చేంజెస్ అనేది జరుగుతుంది. అంటే సైజ్ ఈ స్టేజ్ నుండి ఎల్లార్ జరగకుండా పోతుంది తప్ప ఈ మధ్యలో ఎలాంటి చేంజెస్ అంటే డిఫరెన్స్ స్టేజెస్ అనేవి దీనిలో కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్ లో ఉన్నది ఏమవుతుంది అంటే ఈ ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది. తర్వాత దీనికన్నా ఇది ఎన్లార్జ్ అవుతుంది. ఆ తర్వాత ఇట్లా ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది తప్ప ఎలాంటి చేంజెస్ అంటే ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ కనబడవు. ఓకే, ఎగ్ స్టేజ్ నుండి బేబీ వచ్చేసిన తర్వాత బేబీ అడల్ట్ గా కన్వర్ట్ అయ్యి రిప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసేంత వరకు ఎలాంటి చేంజెస్ కనబడకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెటాబోలిక్. క్లియర్? ఇది సిల్వర్ ఫిష్ లో చూస్తాం, సిల్వర్ ఫిష్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ద సెకండ్ వన్ ఇస్ ద హెమీ మెటాబోలస్. ఇక్కడ మెటామార్కోసిస్ జరుగుతుంది కానీ ఇన్కంప్లీట్ మెటామార్కోసిస్ అనేది చూస్తాం. ఇక్కడ ఈ హెమీ మెటామార్కోసిస్ ను చూపించే ఎనిమల్స్ ఏంటంటే చూడండి, కాక్రోచెస్, టర్మైట్స్, కాక్రోచెస్ అండ్ టర్మైట్స్. టర్మైట్స్ అంటే చెద పురుగులు, కాక్రోచెస్ అంటే బొద్దింకలు. వీటి లోపల హెమీ మెటాబోలస్ ను చూస్తాం. ఓకే, అదేవిధంగా కొన్ని గ్రాస్ హోపర్స్, వీటిల్లో కూడా మనం మెటామార్ఫోసిస్ ని పార్షల్ గా అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో ఎలా జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఎనిమల్స్ ఏ విధమైన మెటామార్ఫోసిస్ ని చూపిస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనేవి లే చేసినాయి, ఏదైనా ఒక ఆర్గనిజం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఓపర్ తీసుకో. గ్రాస్ ఓపర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎగ్గును లే చేస్తుంది. ఎగ్గును లే చేసిన తర్వాత ఈ గ్రాస్ ఓపర్ అనేది ఈ విధంగా ఒక స్టేజ్కి వస్తుంది. ఆ స్టేజ్ ఏమంటారంటే నింప్ అంటారు. ఆ స్టేజ్ని ఏమంటారు? నింప్ అనేసి చెప్తారు. ఈ స్టేజ్ దాటేసిన తర్వాత యంగ్ తర్వాత ఎల్డర్ నింప్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఎల్డర్ నింప్ ఏర్పడుతుంది. ఎల్డర్ నింప్ నుంచి ఏం ఏర్పడుతుందంటే అడల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అడల్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? సో ఈ అడల్ట్ అనేది ఫామ్ అవుతుంది, మళ్ళీ ఈ అడల్ట్ అనేది ఎక్స్ని పడుతుంది. ఇక్కడ చూడండి, హెమీ మెటాబోలస్ లోపల ఏం జరుగుతుంది అంటే స్టేజ్ వన్, స్టేజ్ టూ, స్టేజ్ త్రీ, మూడు స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ నింపు, యంగ్ నింపు కానీ ఎల్డర్ నింపులో కానీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టాలీ అవుతుంది. అంటే ఈ ఈ రెండు ఆర్గానిజం, ఈ రెండు స్టేజెస్ ఆఫ్ ఆర్గానిజం డిఫరెంట్ ఫ్రమ్ ది అడల్ట్. ఈ అడల్ట్ స్టేజ్ నుండి ఈ రెండు డిఫరెంట్, కాబట్టి ఏమన్నాము మెటామార్ఫోసిస్ అంటున్నాం. కానీ ఈ రెండు స్టేజెస్ అనేవి కూడా అడల్ట్ స్టేజ్ తో కొన్నిట్లో సిమిలారిటీస్ అనేవి చూపిస్తాయి. ఆ సిమిలారిటీస్ ఏమంటే వీటి యొక్క, వీటి ఈ రెండింటి యొక్క
లోకోమోషన్ అంటే మూమెంట్ లేదంటే ఫ్లయింగ్ అనేది సేమ్ గా ఉంటుంది. తర్వాత ఫీడింగ్ అనేది సేమ్ గా ఉంటుంది, అంటే ఒకే రకమైన ఫీడింగ్ ని చేస్తాయి. ఓకే, అదేవిధంగా మార్ఫలాజికల్ గా కొన్ని సిమిలారిటీస్ అనేవి కనబడతాయి. మార్ఫలాజికల్ సిమిలారిటీ అంటే మనం చూస్తే కనబడే విధానంలో కొన్ని సిమిలారిటీస్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్ గా మెటామార్ఫోసిస్ లో ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 స్టేజెస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ స్టేజ్ కి సెకండ్ స్టేజ్ కి సంబంధం ఉండకూడదు. ఇది డిఫరెంట్ గా ఉండాలి, దాని యొక్క స్ట్రక్చర్ గానీ దాని ఫంక్షన్ గానీ, ఓకే, అది తినే ఫీడింగ్ గానీ అన్ని కూడా దీంతో పోలిస్తే ఇది వేరుగా ఉండాలి, మళ్ళీ దీంతో పోలిస్తే ఇది వేరుగా ఉండాలి. ప్రతి దానికి కూడా ఏ దానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ స్టేజెస్ ఉంటే దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ మెటామార్ఫోసిస్. కానీ ఇది హెమీ మెటామార్ఫోసిస్ అంటే ఏంటి, స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్ డెవలప్మెంటల్ లో ఏమవుతుందంటే స్టేజెస్ అనేటివి ఉన్నాయి. ఇంపు స్టేజ్ ఉంది, తర్వాత అడల్ట్ స్టేజ్ ఉంది, ఎగ్స్. కానీ సిమిలారిటీస్ అనేవి చూస్తున్నాయి కాబట్టి ఇన్కంప్లీట్ మెటామార్ఫోసిస్ అనేసి చెప్తారు, లేదంటే పార్షల్ మెటామార్ఫోసిస్ అని ఇక్కడ దేని గురించి చెప్పచ్చు. క్లియర్? ఈ మెటామార్ఫోసిస్ హెమీ మెటాబోలస్ తర్వాత ఫైనల్ గా ఉన్న హోలో మెటామాలస్ ని ఒకసారి అబ్జర్వ్ చెప్తాం. సో లెట్ అస్ సీ ద థర్డ్ వన్, హోలో మెటామాలస్. ఈ హోలో మెటాబోలస్ లో హోలో అంటే కంప్లీట్ అనేసి చెప్తున్నాను, కంప్లీట్ మెటామార్ఫోసిస్ జరుగుతుంది. మరి ఎలాంటి ఇన్సెక్ట్స్ చూపిస్తాయి కంప్లీట్ మెటాబోలస్ ని అంటే, మోస్ట్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేటివి కంప్లీట్ మెటాబోలస్ ని ఆర్ కంప్లీట్ మెటామార్ఫోసిస్ ని చూపిస్తాయి. ఓకే, ఇంతకుముందు చెప్పిన ఎక్సెప్షన్స్ అంటే వీటికన్నా ఎక్సెప్షన్స్, ఏ మెటాబోలస్ యాక్చువల్ గా ఇన్సెక్ట్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి మెటామార్ఫోసిస్ చూపించడం, కానీ కొన్ని ఇన్సెక్ట్స్ చూపించట్లేదు, ఇంకా కొన్ని ఇన్సెక్ట్స్ అనేటి పార్షల్ గా చూపిస్తున్నారు. అది దీంతో కంపేర్ చేసినప్పుడు కొంత డిఫరెంట్ గా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లైస్ కానీ ఇంకా చాలా ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే మెటామార్ఫోసిస్ ని చూపిస్తాయి. మరి ఈ మెటామార్ఫోసిస్ ని చూపించే ఈ హోలో మెటాబాలస్ లోపల కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే డిఫరెంట్ స్టేజెస్ అనేవి కనబడతాయి. డ్యూరింగ్ డెవలప్మెంట్ అది డెవలప్ అవుతూ ఉన్నప్పుడు, అది గ్రో అవుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్ అనేవి కనబడతాయి. వన్ స్టేజ్ దట్ కెన్ డిఫర్ ఫ్రమ్ అదర్స్, ఒక స్టేజ్ అనేది ఇంకో స్టేజ్ నుండి డిఫర్ అవుతూ ఉంటుంది, అలాంటి దాన్ని ఏమంటారంటే మెటామార్ఫోసిస్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఈ యొక్క బటర్ఫ్లైస్ ను ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బటర్ఫ్లైస్ అనేది ఎగ్స్ పెట్టాయి అనుకోండి, బటర్ఫ్లైస్ ఎగ్స్ పెట్టిన తర్వాత ఎగ్స్ నుండి కొన్ని రోజుల డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఏమొస్తాయంటే లార్వాస్ వస్తాయి. ఎగ్స్ నుండి బటర్ఫ్లై లార్వా వస్తాయి. ఆ లార్వాస్ ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా, ఈ విధమైన లార్వా స్టేజ్ అనేది కనబడుతుంది. లార్వా స్టేజ్ నుండి మళ్ళీ ప్యూపా స్టేజ్ వస్తుంది. ప్యూపా స్టేజ్ నుండి అడల్ట్ స్టేజ్ వస్తుంది. ఈ అడల్ట్ స్టేజ్ లోపల మళ్ళీ ఈ అడల్ట్ స్టేజ్ ఎక్స్ ని లే చేస్తుంది. దిస్ ఇస్ ద అడల్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ కండిషన్స్ ప్రకారం చూస్తే ఎగ్స్ అనేటివి ఉన్నాయి. ఎగ్ లే చేసిన తర్వాత ఎగ్ కొన్ని రోజులకు లార్వాగా కన్వర్ట్ అవుతుంది. ఈ లార్వా యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు ది ప్యూపా. అట్ ద సేమ్ టైం లార్వా తినే ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు ది ప్యూపా. మరి ప్యూపాకి లార్వాకి డిఫరెన్స్ ఉన్నప్పుడే ప్యూపాకి అడల్ట్ ఫామ్ కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది తినే ఫుడ్ అనేది ఇది తీసుకోదు. ఓకే, దీని యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ అనేది దీనిలాగా ఉండదు.
అన్ని కూడా ఒకదానికొకటి చాలా డిఫరెంట్ కండిషన్స్ లోపల ఉండి ఎగ్స్ నుండి అడల్ట్ ఫామ్ అయ్యే స్టేజ్ లో లార్వా ప్యూపాను కంప్లీట్ చేసుకొని వస్తాయి. ఓకే, ఈ విధమైన కండిషన్ ని ఏమంటున్నాం అంటే కంప్లీట్ మెటామార్ఫోసిస్, నథింగ్ బట్ హోలో మెటాబోలస్ అనేసి చెప్తున్నాం. ఓకే, ఈ విధంగా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటామార్ఫోసిస్ అనేది ఇన్సెక్ట్స్ లోపల ముఖ్యంగా చూస్తున్నాము. ఆ ఇన్సెక్ట్స్ అనేది ఆర్థ్రోపోడాకు సంబంధించిన ఎనిమల్స్. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్ గా ఏంటి అంటే ఇది బిఎస్సి ఫస్ట్ సెమిస్టర్ లో 5 మార్క్స్ కడుగుతున్నాడు చాలా సార్లు. 10 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి కొంత కాన్సన్ట్రేట్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇది కనుక మీకు క్లియర్ గా అర్థమై ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే ఛాయిస్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుని వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.